అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు అంటే మనం ఒక కొత్త సిరీస్ వచ్చి స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ పేరు ఏమని చూసారంటే కస్టమ్ రామ్స్ తెలుగు అని చెప్పాలి. సో ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రతి వారం చూసారంటే ఏదో ఒక కస్టమ్ రామ్ వచ్చి ఒక ఫోన్కి వచ్చి మనం పోర్ట్ చేసి చూడబోతున్నాం. సో ఈరోజు ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం ఫోన్కి కస్టమ్ రామ్ పోర్ట్ చేయబోతున్నాం చూసారంటే మనం రెడ్మీ నోట్ 5 ప్రోకి చూసారంటే మనము ఒక ఆక్సిజన్ ఓఎస్ వచ్చి పోర్ట్ చేయబోతున్నాం. అవునండి, మనకు ఆక్సిజన్ ఓఎస్ ఒక మంచి ఓఎస్ ఫ్రమ్ వన్ ప్లస్ అని మనకి తెలుసు. సో ఆక్సిజన్ ఓఎస్ ఒక రెడ్మీ ఫోన్కి వేస్తే ఎట్లా ఉంటుంది? సో ఖచ్చితంగా ఈరోజు ఆ వీడియోలు చూడబోతున్నాం. సో ఆక్సిజన్ ఓఎస్ వచ్చి మన రెడ్మీ నోట్ 5 ప్రోకి వచ్చి వేయబోతున్నాం. మేము యూస్ చేసే డౌన్లోడ్ లింక్స్ అంతా చూసారంటే మనకి కింద లింక్ ఉంటుంది. సో ఆ లింక్స్లో పోయి మీరు మేము డౌన్లోడ్ చేసినామని మీరు వచ్చి డౌన్లోడ్ చేసి మీరు కూడా కరెక్ట్గా మీరు ఫ్లాష్ చేసుకోవచ్చు. సో మా ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మాత్రమే చాలు, మీరు ఈజీగా చేశారంటే మీరు మీ ఫోన్లో ఆక్సిజన్ ఓఎస్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవునండి, నాకు తెలుసు చాలామంది అడుగుతున్నారు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఎందుకు పోకో ఫోన్లో చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇప్పుడు చూసారంటే మా దగ్గర అవైలబుల్గా రెడ్మీ నోట్ 5 ప్రో మాత్రమే ఉంది. నెక్స్ట్ వీక్ చూసారంటే మేము పోకో ఫోన్కి వచ్చి ఒక వీడియో చేయబోతున్నాం. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం ఏదో ఒక ఫోన్కి ఒక కస్టమ్ రామ్ వీడియో వచ్చి వస్తానంటది. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు వచ్చి మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ చూసారంటే ఈ ఆక్సిజన్ ఓఎస్ ఫోల్డర్ వచ్చి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ పీసీలో అయినా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీ పీసీలో డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్ స్టోరేజ్కి వచ్చి కాపీ చేసి పెట్టుకోండి. సో ఈ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ చూసారంటే ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేయకపోతే మనం వచ్చి ఫోన్లో ఇన్స్టాల్ చేయలేము. సో డౌన్లోడ్ చేసి సిస్టమ్లో డౌన్లోడ్ చేస్తే ఫోన్కి ఎక్కించుకోండి. ఫోన్లో డౌన్లోడ్ చేస్తే ఫోన్ స్టోరేజ్లో ఈ ఫోల్డర్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చూసారంటే మనం చూడండి సెటింగ్స్కి వెళ్ళి నేను చూపిస్తున్నా. ఇది వచ్చి ఆండ్రాయిడ్ వర్షన్ 8లోనే మనకు ఉంది. ప్లస్ చూసారంటే సిస్టమ్ అప్డేట్లో మీ యూ 10లోనే మనకు ఉంది. దీని యూస్ అంటే మనం ఆక్సిజన్ ఓఎస్కి ప్లస్ ఆండ్రాయిడ్ పైకి వచ్చి మనం మార్చబోతున్నాం. సో అట్లనే ఫాలో అయిపోండి. నెక్స్ట్ చూసారంటే మనకి బూట్ లోడర్ వచ్చి అన్లాక్ చేయాలి. సో మీరు ఇంకా షామీ బూట్ లోడర్ అన్లాక్ చేయాలంటే ఫస్ట్ మీరు షామీ బూట్ లోడర్ వచ్చి అన్లాక్ చేయండి. దాని తర్వాత చూసారంటే మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఆ బూట్ లోడర్ అన్లాక్ చేసినా చూసారంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బెస్ట్ ఫస్ట్ చూసారంటే వాల్యూమ్ డౌన్ ప్లస్ పవర్ బటన్ వచ్చి హోల్డ్ చేయండి. సో అది హోల్డ్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఫాస్ట్ బూట్ మోడ్కి వచ్చి వెళ్ళిపోతుంది. సో అది ఫాస్ట్ బూట్ మోడ్కి వెళ్ళిపోయిన వెంటనే చూసారంటే మీరు ఫస్ట్ మీ సిస్టమ్తో వచ్చి దీన్ని కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసిన వెంటనే దీని తర్వాత చూసారంటే మనం మొత్తం ప్రాసెస్ని సిస్టమ్ లోనే చేయాలి. సో మీ సిస్టమ్ కూడా మీరు వచ్చి కరెక్ట్గా రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు చూసారంటే సిస్టమ్లో ఆ రామ్స్ అని ఒక ఫోల్డర్ వచ్చి ఉంది. ఆ ఫోల్డర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అది మీరు మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి. సో రామ్స్ డౌన్లోడ్ చేసిన చూసాం మన లోపలికి ఏడిపి సెటప్ డమ్మీ, దాని తర్వాత టీఆర్పి అని చెప్పి 3 ఉంటుంది. సో 3 కరెక్ట్గా ఉందా అని చెప్పి చెక్ చేసుకోండి. దీనికి లింక్ వచ్చి కింద ఉంటుంది. సో మీరు కరెక్ట్గా వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఒక ప్రాబ్లం మీకు ఉండదు. ఫస్ట్ చూసారంటే మనం ఏడిపినే సెటప్ చేయబోతున్నాం. సో డమ్మీ దాని తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. సో ఏడిపి మీద మీరు చూసారంటే ఫస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో ఏడిపి మనం కరెక్ట్గా సెట్ చేస్తే మాత్రమే మనం వచ్చి నెక్స్ట్ స్టెప్కి వచ్చి వెళ్ళగలుగుతాం. సో మనం చూసామంటే ఖచ్చితంగా ఏడిబి ఇంపార్టెంట్. సో మనం కరెక్ట్గా వచ్చి సెట్ చేయాలి. సో ఇప్పుడు చూసామంటే మీరు ఏడిబి మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే చూసామంటే మనకి ఇట్లాంటి ఒక విండో వస్తుంది. సో వై వచ్చి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ చూసారంటే మళ్ళీ వై క్లిక్ చేయండి. సో మనకి ఏడిబి సిస్టమ్ వైడ్ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి వెయిట్ చేయండి ఒక 2 మినిట్స్. దాని తర్వాత చూసారంటే మళ్ళీ చూసారంటే వై వచ్చి మనకి క్లిక్ చేయండి. వై నొక్కి క్లిక్ చేసిన వెంటనే చూసామంటే మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చి ఓపెన్ అవుతుంది. సో ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యేంత వరకు మీరు వచ్చి వెయిట్ చేయండి. ఓపెన్ చేయాలంటే చూసారంటే మీరు నెక్స్ట్ వచ్చి నొక్కండి. ఇది ఏం లేదు, మీరు డ్రైవర్స్ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మీరు జస్ట్ వచ్చి ఫినిష్ చేయండి. సో ఇప్పుడు చూసారంటే మనం ఏడిపిని కరెక్ట్గా వచ్చి ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఆ డమ్మీ అనే నేమ్ చూసారంటే మనం కాపీ చేయాలి. సో దానికి ఏం లేదు, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి చూసారంటే రీనేమ్ చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ రీనేమ్ ఆప్షన్ వచ్చి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కాపీ ఉంటుంది. సో రైట్ క్లిక్ చేసి మళ్ళీ కాపీ ఆప్షన్ ఉంటుంది. ఆ కాపీ ఆప్షన్ వచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారంటే మనకి పేరు వచ్చి కాపీ అయిపోతుంది. ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ రైట్ క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఓపెన్ పవర్ సెల్ విండో హియర్ అని చెప్పి వస్తుంది. సో పవర్ సెల్ ఓపెన్ అయినా వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి లోడ్ అవుతుంది పవర్ సెల్. పవర్ సెల్ కొంచెం స్లోగానే ఉంటుంది. లోడ్ అయిన వెంటనే చూసారంటే ఫస్ట్ ఏడిబి డివైసెస్ అని చెప్పి కమాండ్ రాయండి. సో ఈ కమాండ్స్ అన్ని చూసారంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మేమే లింక్ ఇచ్చి ఉంటాం. సో ఆ లింక్లపై కమాండ్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలు. సో పేస్ట్ చేయడం చూసారంటే కంట్రోల్ వి చెప్పొచ్చు. నెక్స్ట్ కమాండ్ చూసారంటే మనకి ఫాస్ట్ బూట్ డివైసెస్ అని చెప్పి ఈ కమాండ్ చేయాలి. సో ఈ కమాండ్ కూడా మీరు కరెక్ట్గా వచ్చి ఎంటర్ చేయండి. సో అన్ని కమాండ్స్ మేము ఏం కమాండ్ చెప్తున్నామో ఆ కమాండ్ వచ్చి చేయండి. సో యాక్చువల్లీ అది ఫాస్ట్ బూట్ డివైసెస్ కాదు, ఫాస్ట్ బూట్ ఫ్లాష్ యాంటీ బైపాస్ అని చెప్పి మనకు ఉంది. దాని తర్వాత చూసారంటే ఆ డమ్మీ .img వచ్చి మనం కాపీ చేసాం. ఆ డమ్మీని అట్లనే పేస్ట్ చేయండి .img. సో ఈ కమాండ్స్ అంతా మీరు భయపడతాకల మనకి అన్ని కమాండ్స్ కింద ఉంటాయి. సో మర్చిపోకుండా ఆ కమాండ్స్ వచ్చి మీరు కాపీ చేసుకోండి. సో ఇది సక్సెస్ఫుల్ అయినా చూసారంటే మనం నెక్స్ట్ కమాండ్కి వెళ్ళాలి. నెక్స్ట్ కమాండ్కి మనం మళ్ళీ చూసారంటే ఆ TWRP సారీ ఇప్పుడు మనం ఇది ఈ నేమ్ నుంచి కాపీ చేయాలి. సో మళ్ళీ రీనేమ్ నొక్కండి. నొక్కేసి మనం రైట్ క్లిక్ చేసేసి కాపీ వచ్చి నొక్కండి. కాపీ అంటే ఇప్పుడు ఈ పేరు వచ్చి మనకి కరెక్ట్గా కాపీ అయిపోయింది. సో ఇప్పుడు చూసారంటే మనం మళ్ళీ ఇంకో కమాండ్ వేయాలి, ఫాస్ట్ బూట్
అక్యూట్ ఫ్లాష్ అని చెప్పి రికవరీ రాసేసి దాని తర్వాత చూసారంటే మనకి ఈసారి ఆ పేరు వచ్చి పేస్ట్ చేయాలి. సో కంట్రోల్ వీ చేయండి. సో యాక్చువల్లీ ఇది లింక్ కింద ఉంటుంది, సో మీరు కాపీ వచ్చి ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ కమాండ్స్ మూడు కమాండ్స్ మీరు కరెక్ట్గా చేస్తే మనం వచ్చి నెక్స్ట్ స్టెప్కి వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది ఫాస్ట్ బూట్ మోడ్లో ఉంది, మనం ఆల్రెడీ టీడబ్ల్యూఆర్పి ఇప్పుడు వచ్చి ఇన్స్టాల్ చేస్తాం ఫోన్లో. సో మీ సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ చేసేయచ్చు. దీని తర్వాత చూసారంటే మనకి సిస్టమ్ వచ్చి అవసరం ఉండదు ఈ ఫోన్లో. సో ఇప్పుడు ఏం చేయాలని చూసారంటే మనం ఫస్ట్ చూసావు ఈ ఫోన్ని వచ్చి మనం బూట్ చేయాలి. సో బూట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు వాల్యూమ్ అప్ బటన్ ప్లస్ పవర్ బటన్ ఒకేసారి వచ్చి హోల్డ్ చేసుకోండి. సో హోల్డ్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఇప్పుడు ఈ ఫోన్ వచ్చి మీ లోగోలో బూట్ అవుతుంది. దాని తర్వాత మనకి టీడబ్ల్యూఆర్పి వచ్చి దీంట్లో మనకి వచ్చేస్తుంది. సో టీడబ్ల్యూఆర్పి వచ్చినట్టే మనం దాని తర్వాత చాలా ఈజీగా ఆక్సిజన్ వేసి వచ్చి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో టీడబ్ల్యూఆర్పి వచ్చి ఒక బూట్ రానికి ఒక 2 మినిట్స్ అవుతుంది. సో వెయిట్ చేయండి, ఏం భయపడక్కర్లేదు. సో టీడబ్ల్యూఆర్పి ఒకసారి మనకు వచ్చేసింది చూసారంటే దాని తర్వాత మనకి ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. మనం చాలా ఈజీగా మనం వచ్చి ఆక్సిజన్ వేసి డౌన్లోడ్ చేయాలి. సో ఇప్పుడే దీనికోసమే చెప్పాను నేను ఆక్సిజన్ వేసి వచ్చి మనకి ఆ ఫోన్ లోపల ఉండాలని చెప్పి. సో ఫస్ట్ ఆ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చి వైప్ చేయాలి. వైప్ చేయడానికి మనం ఏం చేయాలంటే సో నేను చెప్పేవి మాత్రం వైప్ చేయండి. ఆ క్యాచ్ చేయడం తర్వాత డేటా సిస్టమ్ విండో వచ్చి చేసుకోండి. ఇంటర్నల్ స్టోరేజ్ అంతా మీరు వైప్ చేయదని, ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్లో చూసారంటే మనకి ఆ రామ్ వచ్చి ఉంటుంది. సో నేనేమేమి సెలెక్ట్ చేస్తానో అది మాత్రం సెలెక్ట్ చేయండి. సో కరెక్ట్గా సెలెక్ట్ చేసి మీరు వచ్చి వైప్ చేయండి. వేరేం వైప్ చేయదండి, ఆ 5 ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసి మీరు వైప్ చేయండి. సో వైప్ అయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసి ఆ ఇన్స్టాల్ అని చెప్పి ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. సో మీరు ఎక్కడ సేవ్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని అది తీయండి. ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పి మనకు ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అని చెప్పి ఇవ్వండి. సో ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే చూసారంటే ఫ్లాష్ అవ్వడానికి దగ్గర చూసారంటే ఒక 5 to 10 మినిట్స్ వచ్చి మనకు ఖచ్చితంగా పడుతుంది. సో అది ఫుల్గా స్లోగా ఫ్లాష్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అప్పుడు ఫోన్ ఆఫ్ అవ్వకుండా చూసుకోండి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ వెయిట్ చేయండి. అది ఫుల్గా ఫ్లాష్ అయిన వెంటనే చూసారంటే మనకి ఆక్సిజన్ వచ్చి ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను వచ్చి ఫుల్గా చూపించాను, నేను కొంచెం స్కిప్ చేస్తాను ఎందుకంటే ఆ 5 మినిట్స్ వీడియో మీకే టైం వేస్ట్ అవుతుంది. సో మీరు 5 మినిట్స్ అయినా మీరు ఎటువంటి ప్రాబ్లము లేదు, వెయిట్ చేయండి. అది ఫుల్గా చూసారంటే మనకి ఫ్లాష్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారంటే యాక్చువల్లీ మనకి ఫుల్గా ఫ్లాష్ అయిపోయింది, అదే రీబూట్ వచ్చి అవుతుంది. సో రీబూట్ అయిన వెంటనే చూసారంటే మనకి ఆక్సిజన్ వయసు వచ్చి రీబూట్ అవుతుంది. సో రీబూట్ యాప్ చూసారంటే ఒక 10 to 15 మినిట్స్ వచ్చి అవుతుంది. సో అట్లా అయితే మీరేమి భయపడద్దు, మీకు ఫోన్ వచ్చి కరెక్ట్గా బూట్ అయిపోతుంది. సో బూట్ అయిపోయిన వెంటనే చూసారంటే మనకి ఒక కొత్త ఫోన్ లాగా మళ్ళీ వచ్చి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన వెంటనే నేను సెట్ చేస్తాను. సో ఇప్పుడు చూసారంటే మీరు మీ ఫోన్ వచ్చి నార్మల్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అబౌట్ ఫోన్ వెళ్ళి చూద్దాం మనకి ఏముందని చెప్పి. సో అబౌట్ ఫోన్ వెళ్తే మనకి యాక్చువల్లీ 1+5 అని చెప్పి మనకి రికగ్నైజ్ అవుతుంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అంతా చూపిస్తుంది. ఎందుకంటే మనం ఆ రామే చూసాం, దీంట్లో పోటీ చూసాం. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9 వచ్చి మనకి ఈ ఫోన్లో వచ్చేసింది. మనం ఫస్ట్ చూసామంటే ఆండ్రాయిడ్ ఓరియల్ ఉన్నాం, బట్ ఇప్పుడు చూసామంటే ఆండ్రాయిడ్ 5 వచ్చున్నాం. సో కస్టమ్ రామ్కి ఒక బెనిఫిట్ అంటే ఖచ్చితంగా ఇదే కస్టమ్ రామ్స్కి ఒక మంచి బెనిఫిట్ అని చెప్పాలి. మనమే మనకు కావాల్సిన ఓఎస్ వచ్చి దీంట్లో వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కెర్నల్ వర్షన్ అంతా మీరు చూసుకోవచ్చు, కెర్నల్ వర్షన్ అంతా మనకి వచ్చి దీంట్లో ఉంది. సో సక్సెస్ఫుల్గా చూసామంటే మనం ఒక 1+ రామ్ వచ్చి ఒక రెడ్మీ ఫోన్లో మనం ఖచ్చితంగా వచ్చి పోర్ట్ చేసేసాం. మనకి 1+లో ఉండే అన్ని ఫీచర్స్ చూసారంటే మనకి ఈ ఫోన్లో వచ్చి ఉంది అని చెప్పాలి. సో మా ఫస్ట్ డిస్ప్లే అంటే చూసామంటే మనకి 1+లో నైట్ మోడ్ ఉంది, రీడింగ్ మోడ్ ఉంది, స్క్రీన్ క్యాలిబ్రేషన్ ఉంది, యాప్ డిస్ప్లే ఉంది, అంబియన్ డిస్ప్లే ఉంది. సో దీంట్లో కూడా చూసారంటే ఇప్పుడు మీరు అంబియన్ డిస్ప్లే అంతా వాడుకోవచ్చు. సో అన్ని దాంట్లో ఏమేమి ఉన్నాయో దాంట్లో అన్ని దీంట్లో ఉన్నాయి. దాంట్లో చూసారంటే థీమ్లో మనకి లైట్ డార్క్ అని చెప్పి ఉంది. సో నాకు పర్సనల్గా డార్క్ థీమ్ వచ్చి చాలా చాలా ఇష్టం. సో మీకు ఏ థీమ్కి ఇష్టమో ఆ థీమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ముందు చూసారంటే మనకి ఈ ఆప్షన్ అంతా మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో లేదు. ఇప్పుడు మనం ఆక్సిజన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఇటువంటి ఆప్షన్స్ అంతా వచ్చేసింది. ఇంకా చూసారంటే మనకి కలర్ఫుల్ థీమ్ కూడా ఉంది, మీకు కలర్ఫుల్ థీమ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా చూసారంటే మనకి ఆండ్రాయిడ్ 5లో జెస్టర్స్ వచ్చి ఉన్నాయి. ఆ జెస్టర్స్ వచ్చి ఆల్రెడీ 1+లో వచ్చేసింది, బట్ రెడ్మీలో మనకి ఇంకా అంత ఈజీగా రాలని చెప్పాలి జెస్టర్స్ వచ్చి. సో బటన్ అండ్ జెస్టర్స్ వెళ్ళామంటే మనకి దీంట్లో కూడా ఇప్పుడు జెస్టర్స్ వచ్చి వర్క్ అవుతుంది. కింద చూసారంటే మనకి అసిస్టెంట్ యాప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంతా చూసారంటే ఫోటో తీయడానికి అంతా ఉంది. సో అవన్నీ మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అన్ని ఫీచర్స్ వచ్చి మనకు వచ్చింది. జెస్టర్స్ చూసారంటే మనకి మీరు ఇట్లా ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకున్నట్టే చూసారంటే మనకి ఇంట్యూటివ్ అయిన జెస్టర్స్ వచ్చి మనం మీ ఫోన్లో వచ్చి యూస్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత ఈజీగా చూసారంటే మీరు ఈ జెస్టర్స్ని వచ్చి వాడుకోవచ్చు. లాస్ట్లో చూసారంటే మనకి గూగుల్ కెమెరా కూడా దీంట్లో వచ్చి వర్క్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి. చూసారంటే ఇప్పుడు జెస్టర్స్ అంతా మనకి పక్కాగా వర్క్ అవుతుంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేకుండా. సో మీ జెస్టర్స్ కావాలన్నా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా మీరు వచ్చి వాడుకోవచ్చు. సో ఫుల్గా చూసారంటే ఫుల్ అండ్ ఫుల్ మనకి ఆక్సిజన్ వయసు ఒక లేఅవుట్ వచ్చింది. మన గూగుల్ ప్లే స్టోర్ అంతా ఈ రామ్ మనకి ఇన్బిల్ట్గానే ఉంది. సో గూగుల్ ప్లే స్టోర్ అంతా మీకు ఈ రామ్లో వచ్చి వర్క్ అవుతుంది, మీరు తనిగా ఇంపోర్ట్ చేయగలరు. 1+ డిఫాల్ట్ యాప్స్ కూడా మనకు వచ్చేసింది, 1+ గ్యాలరీ యాప్, 1+ ఫోన్ యాప్స్, అన్ని 1+ యాప్స్ వచ్చి దీంట్లో వచ్చి మనకు ఉన్నాయి. 1+ కెమెరా కూడా మనకు పక్కాగా వర్క్ అవుతుంది, అది కూడా మనకు చూసారంటే ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి.
పెట్టాలి. సో మనం చూసామంటే ఒక ఫుల్ అండ్ ఫుల్ వన్ ప్లస్ వచ్చి మనకి ఫుల్గా వర్క్ అవుతుంది. లాంచర్ కూడా వేసారంటే ఇది ఒక వన్ ప్లస్ లాంచరే. సో నేను చెప్పినట్టు గూగుల్ కెమెరా వచ్చి దీంట్లో కెమెరా 2 API వచ్చి మనకి డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి సో మీరు చూడొచ్చు. సో గూగుల్ కెమెరా వచ్చి మీరు దీంట్లో చాలా ఈజీగా వచ్చి ఇన్స్టాల్ చేయొచ్చు. కెమెరా 2 API వచ్చి మనకి ఆల్రెడీ ఎనేబుల్ చేసే కాబట్టి. సో ఆల్రెడీ నేను వచ్చి గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేశాను. మనకి ఇది యాక్చువల్లీ పిక్సెల్ 3 కెమెరా అని చెప్పాలి, దాని మనకి ఈజీగా వర్క్ అవుతుంది. సో ఈ కెమెరా ఏపీకే కూడా నేను లింక్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా మీరు వచ్చి డౌన్లోడ్ చేసుకొని మీరు వచ్చి వాడుకోవచ్చు. సో ఈ గూగుల్ కెమెరా ఏపీకే చూసారంటే మనం ఇన్స్టాల్ ఇప్పుడు చేసుకోవచ్చు. సో చేసిన వెంటనే చూసారంటే మనకి గూగుల్ కెమెరా వచ్చి స్టార్ట్ అయిపోతుంది వర్క్ అవడానికి. సో ఇప్పుడు మనకి గూగుల్ కెమెరా కూడా వర్క్ అవుతుంది. మొత్తం చూసారంటే మనకు ఆక్సిజన్ వైస్ పక్కాగా వర్క్ అవుతుంది. గూగుల్ కెమెరా కూడా చూసారంటే మనకి పక్కాగా వర్క్ అవుతుంది. గూగుల్ కెమెరాలో అన్ని ఫీచర్స్ మనకు వచ్చి వర్క్ అవుతుంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం ఓపెన్ చేస్తాం. చేసిన వెంటనే చూసారంటే మనకి గూగుల్ కెమెరా వచ్చి ఓపెన్ అయిపోయింది. మనకి గూగుల్ కెమెరా కూడా మనకి పక్కాగా వర్క్ అవుతుంది. సో సెల్ఫీ మోడ్, బ్యాక్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, పానరోమా ఉంది, కెమెరా ఉంది, లెన్స్ బ్లర్ ఉంది, మనకి నైట్ మోడ్ కూడా ఇచ్చాం. సో నైట్ మోడ్ ఎంత అద్భుతంగా ఉంటాయని చెప్పి మీకు తెలుసు పిక్సెల్ డివైసెస్లో. వీడియో చూసారంటే మనకి 1080p రికార్డింగ్లోనే ఉంది, మనకి 4K వచ్చి లేదు. సో 1080p మీకు 4K కావాలంటే వేరే గూగుల్ కెమెరా ఏపీకి వచ్చి ట్రై చేయండి. సో మీకేమైనా వర్క్ అయితే కింద కమెంట్ చేయండి. సో మీతో అందరికీ చూసారంటే ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో గూగుల్ కెమెరాలో అన్ని ఫీచర్స్ వర్క్ అవుతుంది, వన్ ప్లస్ కెమెరాలో చూసారంటే మనకి అన్ని ఫీచర్స్ వర్క్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇమేజ్ క్వాలిటీ వచ్చి కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పాలి. ఫైనల్గా చూసారంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వర్క్ అవుతుంది. సో మొత్తానికి చూసారంటే మనకి అంత పెద్ద బగ్స్ ఏమి లేదని చెప్పాలి ఈ రోమ్లో. సో అన్ని మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎట్లా కస్టమ్ రోమ్ వచ్చి రెడ్మీ నోట్ 5 ప్రోలో ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి. సో ఇంత ఈజీగా మీరు వచ్చి ఇన్స్టాల్ చేయొచ్చు, మా స్టెప్స్ అట్లనే ఫాలో అయిపోండి, మీరు చాలా ఈజీగా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. మేము యూస్ చేసిన అన్ని ఫోల్డర్స్ చూసారంటే కింద లింక్స్ ఉంటాయి, ప్లస్ చూసారంటే మేము యూస్ చేసిన కమాండ్స్ కూడా కింద లింక్ ఉంటాయి. సో మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలు. సో మీకు ఏం చేయకర్లేదు, మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి, చాలా ఈజీగా వచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లనే మమ్మల్ని ఫాలో అయిపోండి. అట్లనే చూసారంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. మీ ఫోన్ వేరే ఏం ఫోన్ అయితే ఆ ఫోన్ కింద కమెంట్ చేయండి, ఆ ఫోన్కి ఏం కస్టమ్ రోమ్ కావాలని చెప్పండి. సో వచ్చే వారంలో వేసామంటే మేము ఖచ్చితంగా దానికి ఒక వీడియో వేస్తాం. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.